ఇటువంటి పరిస్థితి ఇండస్ట్రీలోనే ఎందుకు ఇలా వచ్చిందంటే ఏం చెప్తారు చలసాని గారు? మాయ ప్రపంచం అండి, ప్రపంచమే మాయ ప్రపంచం. జిలుగు లైట్లలో అదొక అంటే దాంట్లో మంచివాళ్ళు లేరు, చాలా మంచివాళ్ళు ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి అంటలేదు. కానీ ప్రపంచం అనేది మాయ ప్రపంచంలో ఉంటుందండి. ఒకసారి మీరు వెళ్ళి దాంట్లో పడితే లైట్లు దాంట్లో ఈ లైట్లకే ఇలా అలవాటు పడితే కష్టం, ఇది ఆ లైట్లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఒక హీరో చాలా గొప్ప హీరో ఉన్నారు, ఓ రోజు పేర్లు ఎందుకు చెప్పట్లేదండి, కావాలని చెప్పట్లేదండి, బయటకు వచ్చి జనాలు ఆ ఫేమ్కి అలవాటు పడిపోతారు. అందరూ నన్ను చూస్తున్నారు లేదనే ఫేమ్కి అలవాటు పడిపోతే బయటకు వచ్చి నలుగురే ఈ సినిమాలు ఏమంటారు, ఇప్పుడు సమాజమే మళ్ళీ టెక్కేపు లోపలేసుకుని ఇంట్లోనే బతకాల్సి వచ్చిన పరిస్థితి. మీకు సోమబాబు అలా కాకుండా, సోమబాబు గారు ఆయన ఎప్పుడు అందాలు నటుడుగానే ఫేమస్ అండి. జీవితాంతం నేను ఇలా మేకప్ తీసి బయటికి రాను, నేను ఎవరికి ఇంటర్వ్యూల సినిమాలు కూడా ఆయన ఒక లాస్ట్లో కూడా చెప్పారు, ఇంకా హీరో వేయాలని ఉంటుంది. సరే హీరో కథకు అంతా ఒప్పుకున్నారు, మొదటి చెప్పగానే అక్కర్లేదే ఆయన కథ తెలిసి ఒప్పుకున్నాను అని పంపించారు. కొంతసేపు అయిన తర్వాత సినిమా షెడ్యూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి, సార్ మీరు ఇలా వెళ్తున్నారు, అంతా అయిపోయిన తర్వాత మీ అబ్బాయి వస్తాడు సార్. మా అబ్బాయి క్యారెక్టర్ అంటే, అవును సార్ మీరు ఫస్ట్ హాఫ్లో హీరో, రెండు హాఫ్లో మీ అబ్బాయి హీరో, మీరు ఫాదర్ అని. ఇంకా నా టైం అయిపోయింది అనుకున్నాను, ఆ తర్వాత నుంచి నేను ఆపేశాను. నేను ఎప్పుడు అందరి దృష్టిలో అలా అందాలు శోభన్ బాబుగానే ఉండిపోవాలని ఎప్పుడు మీరు చూసారు బయటకు కూడా రాదలుచుకోవాలి. కొంతమంది అలాగే ఉండటానికి ఇష్టపడతారు సినిమాలో. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు డిఫరెంట్, ఛాలెంజ్ చేసి ప్రజల్లోకి వచ్చారు. ఎందుకంటే ఆయన చెన్నారెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో తెలిసే ఉంటుంది. కొన్ని చోట్ల ఆయనకి రాజ్యసభది రావచ్చేమో, కానీ రాజకీయ నాయకులకి ఉన్న అధికారం సినిమా నటులని ఆకర్షిస్తుంది. తామే గొప్ప అనుకుంటారు, కొన్నాళ్ళకి ఫేడ్ అయ్యే పరిస్థితులు. కానీ ఎన్టీ రామారావు గారు దాంట్లో ప్రజలకు ఏదో చేయాలని తప్పన కూడా ఉందండి. చిరంజీవి గారు కూడా డెఫినెట్గా ఒక మార్పు తీసుకురావాలని ఉంది. కళ్యాణ్ గారికి అయితే కొంత మనసులో ఆయనకి డైరెక్షన్ లోపం లేదా, ఐ మీన్ మిగతా వాడు సరైన సలహాదారు లోపమేమో, కానీ ఎలాగ ఆచరణ పెట్టాలి తెలియట్లేదు, కానీ మనసులో మాత్రం మంచి అన్నది. కానీ ఒకటి అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా వాళ్ళ గురించి విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఎవ్రీబడి, వాళ్ళ వాళ్ళ మనోభావాలు గాయపడితే నేను ఏం చేయలేను, వాళ్ళ విరామాలు చాలామంది ఉన్నారు, ఏంటంటే నేను చేసింది ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం లేదా ఇంకో దానికి సమైక్యాంధ్ర అన్నప్పుడు నేను ఒప్పుకున్నాను, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చీలిపోతుంది కాబట్టి రాలేనన్నారు కదా. వీళ్ళందరూ దేనికి ట్రీట్ చేశారండి, జల్లికట్టు కోసం తమిళనాడులో అక్కడ పరిశ్రమలో వాళ్ళు ఏదో సాంప్రదాయ క్రీడ అంటది, దానికోసం వాళ్ళందరూ కూర్చుంటే సినిమా నటులు అందరూ జల్లికట్టు కోసం సపోర్ట్గా అని చెప్పి ఎవరెవరు ట్రీట్ చేయని నటులు ఎవరు చెప్పండి ఇక్కడ. వాళ్ళ హృదయ వాళ్ళు పరిగెత్తికెళ్ళిపోయి పోరాడే పరిస్థితులు కనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక మునుకోటో, అలు శ్రీనివాసరావు, బానో, కిరణో, లేదా ఎంతమంది సందీప్ వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఏమైపోయారండి వీళ్ళందరూ? సామాజిక సమస్యల పట్ల ఎంతమందికి ఉందండి వీళ్ళకి చెప్పండి నాకండి. కొంతమంది వచ్చిన వాళ్ళు కొంతమంది తీసేయండి. ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతుందో మహేష్ బాబు గారు. ప్రత్యేక హోదా కోసం అంతమంది చనిపోతే రోడ్లను పెట్టి మమ్మల్ని హింస పెడతా ఉంటే ఒక్కరోజు ఆయన ఎందుకు స్పందించలేదు నాకు తెలియదు. వ్యక్తిగతంగా మంచివాడే, కానీ సంపూర్ణేష్ బాబు, మహేష్ బాబు అంటే సమ్ తీసేయండి, మా సంపూర్ణ మహేష్ బాబు వచ్చాడు, భరద్వాజ్ గారు మహేష్ బాబు వచ్చి విశాఖపట్నం మమ్మల్ని అందరిని స్టేషన్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి సముద్రంలో ప్రాణాలు తగించి సముద్రం నుంచి వెళ్ళాము మేము. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఆ జెండా పాతం 5000 మంది పోలీసులు ఉంటాయి మమ్మల్ని అరెస్ట్ చేస్తుండే. తర్వాత ఆ ఇద్దరు వచ్చి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు. ఓకే, హేమ గారు వచ్చారు, నాగిరెడ్డి గారు వచ్చారు, ఆర్ నానమూర్తి గారు ఉన్నారు, శివాజీ గారు వచ్చారు, అనేక మంది కొంతమంది రావడం జరిగింది. కానీ మిగతా వాళ్ళకి ఏమైందండి, పెద్ద పెద్ద నట్లు ఏమైపోయారండి. బాద్షా డిసైడ్ చేస్తే వారు వన్ సైడ్ అన్న ఎన్టీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవనాడి పోతుంటే ఎందుకని భయపడి మాట్లాడలేదు? తగ్గేదేలన్న మార్జున్ గారు, మార్జున్ గారు అంటే మా పాలకొల్లు అరవింద్ గారు అలా అబ్బాయి కాబట్టి మార్జున్ గారు అంట, ఎందుకు మాట్లాడరు? రామ్ చరణ్ గారు మొగతీర 100 మందిని రా నేను 100 మందిని వేసేస్తానన్న అన్న, ఒక్కడికి వస్తే 100 మంది, 100 మందిని వేసేసినట్టున్నా రామ్ చరణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? నేను పెద్ద సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాయి, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ముందు అక్కర్లేదన్న, తర్వాత కావాలన్న డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. ఆయన బీయింగ్ ఇన్ పాలిటిక్స్, ఆయన మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఏమయ్యారండి? సినిమా పరిశ్రమకి సమాజం అంటే ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఓన్లీ బెనిఫిట్ షో చేసి ఇచ్చేటివేనా? ప్రజలు చనిపోతున్నప్పుడు పట్టించుకోరా? అడుగుతున్నానండి మిమ్మల్ని. తమిళనాడులో జల్లికట్టు కోసం వీళ్ళు పరిగెత్తుకెళ్ళిపోతారు,
లేకపోతే అశ్రుధారలు కాల్చేస్తారు. అమ్మ వాళ్ళందరూ అన్న ఆనంద్ అనుకుంట కమలాసనం రజనీకాంత్ గారు, కమలాసనం రజనీకాంత్ గారు, రేవత్ గారు, లేదా ఇంకొకళ్ళు అందరూ బాధపడిపోతున్నారని ఇల్లు ట్వీట్లు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఉద్యమం సాగుతున్నప్పుడు ఎంతమంది వచ్చారండి ఒకసారి చెప్పమానండి, సామాజికంగా ఎంతమంది బా వాళ్ళ అనేక ఇబ్బందులు ఉన్నాయి కదా, అక్కడ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాళ్ళ తెలంగాణలో కూడా ఏ తెలంగాణలో కూడా అందరూ సినిమా చూస్తే కదని వచ్చింది, ఎంతమంది స్పందించారండి, ఎంత శాతం అండి? వీళ్ళు వందల కోట్లు వేల కోట్లు ప్రజలు వీళ్ళ నటనకు మెచ్చేనా ఏదన్నా ప్రజలు తీసుకొచ్చి ఇవ్వటం వల్ల ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కదండి వీళ్ళు. వాళ్ళు కనీసం తిరిగి రుణం తీర్చుకోవడానికి ఆ బాధాతప్త హృదయంలో ఆదుకోవడానికి ఎంతమంది ముందుకు రావట్లేదు? మిగతా వాళ్ళు బాగున్నాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, చిన్న చిన్న వాళ్ళు కృష్ణనగర్లు ఉంటారు వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను, వాళ్ళకే సాయం అవసరం అవుతుంది. ఏమయ్యారు పెద్ద పెద్ద నటులు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, గమనించాలని చెప్పి కోరుతున్నాను. అయితే జనరల్గా మూవీస్లో చూస్తూ ఉంటాము హీరో డైలాగులు చెప్తున్నప్పుడు, లేదా మీరన్నట్లు రామ్ చరణ్ గారు వంద మందిని రమ్మన్నప్పుడు, లేదంటే ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు అన్నప్పుడు, ఇటువంటి పంచి డైలాగులు చెప్తున్నప్పుడు ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి అభిమానులు, థియేటర్లో ఉన్నటువంటి అభిమానులు చూసినటువంటి ఆనందం అనాలా, లేదంటే వాళ్ళు చూపించేటువంటి ప్రేమ అనాలా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ వ్యక్తులు ఇక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయాల్లో రాజకీయ పరంగా మాట్లాడుతున్నప్పుడు ఈ అభిమానుల్ని ఇలాగే అలరించాలి అనేటువంటిది ప్రసంగాలు అంటారా, లేదు నిజంగా వ్యవస్థల మీద సమస్యల మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నట్టు అనాలా, జరుగుతున్న పరిస్థితులు ఎలా చూడాలి? అందరినీ మనం అనలేమండి, కొంతమంది ప్రజలతో సంబంధం లేక ఉంటారు, నేను వచ్చాను నా నైందే నా పని చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అంటారు. కానీ ప్రజలు సినిమా వాళ్ళని పట్టుకుని డెమీ గాడ్స్ కింద చూస్తున్నారు, అది తప్పండి. 99% కనుక ఈ సినిమా నటులు యొక్క వ్యక్తిగతాలు తెలుసుకుంటే ప్రజలు ఎవరు ఆ 1% సేవ చేసేవాళ్ళు ఒక తప్పని వాళ్ళ సంగతి తెలిసేయండి, అంత లైక్ చేయరు, నటన వరకే పరిమితం అవుతారు. ఎందుకంటున్నానంటే వీళ్ళలో ఒక సేవా దృక్పథం అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కమర్షియల్నెస్ బాగా పెరిగిపోయింది. లోపల ఉందగానే మేము ప్రకటించలేకపోతున్నాను కొంతమంది అనుకోవచ్చు, మనుషులు చనిపోతున్నా కూడా స్పందించని మనస్తత్వం ఉంటే వీళ్ళని ఏమనాలండి, ఎవరి డబ్బులతో వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సమాజం పట్ల చింతన లేని వ్యక్తులు హీరోలుగా ఉంటే వాళ్ళని, అందుకని నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఫ్యాన్స్ అందరికీ మంచి చేసేవాళ్ళు హీరోని నటన అభిమానించండి, వాళ్ళ తరఫున సేవ చేయండి, పర్వాలేదు. కొంతమంది హీరోలు సేవ కార్యక్రమం చేపట్టారు, వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. కానీ మీ జీవితానికి మీరు హీరో కావాలి. మీ నాన్న కష్టపడతా ఉంటాడు చూసారా, రాత్రి వాళ్ళు పిల్లల్ని అల్లల్లాడిపోతా కష్టపడతాడు కదా, వాళ్ళు హీరో. సినిమాలో కనపడే వాళ్ళు అందరూ దేవతలు అనుకోమాకండి, హీరోయిన్స్ కూడా. రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తే, 10 గంటలకు ఇంటికి అన్నం తినకుండా వెళ్తే చెప్పకుండా అమ్మ తనని అన్నాని, అమ్మ నాకు బాగాలేదురా, కడుపు దేవేస్తుందిరా, నువ్వు తినరా అని కొడుకు పెడ చూడండి, పంచుతుండి అమ్మని ముందర గౌరవించండి. అమ్మని నాన్న హింసించి సినిమా హీరో కోసం డబ్బులు తీసుకెళ్ళిపోవాలి, ఇన్ని సంఘటనలు చూసాం మనం, చూస్తున్నారు కదా. మీ జీవితానికి వాళ్ళు హీరో కావాలి. ఈ సినిమాల్లో హీరోలు అండి చాలామంది, నేను చెప్తే కదా 5% మినహాయించి. ఎన్టీ రామారావు గారు ఉండగా ఆయన్ని, ఆయన కూడా డెమిగాడ్ కానీ చాలామంది ఆదరించారు, ఎందుకంటే ఆయన సినిమాలు అద్భుతంగా ఉండేవి. ఆ పౌరాణిక పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టు జీవించి అలరించారు. అలాగే సాంఘిక పాత్రలు కూడా చాలా చేశారు, పోరాటం చేసే పాత్రలు మీరు చూసి ఉంటారు. సర్దార్ పాపారెడ్డి గారు ఉప్పులపూడి లాక్స్ టైంలో మా మిత్రులు పెద్దలు దాసు నాన్నరావు గారు తీసే సినిమాలు చాలా ప్రజలకు చేరిందండి. కానీ ఆయనకి అంత కష్టపడ్డాడు ఆయన రావడానికి, రాగానే ప్రజలకు రుణం తీర్చుకుందామని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం కానీ, లేదంటే ఒక ఆర్స్ పవర్ 50 రూపాయలు కానీ, ఈ దేశంలో మొట్టమొదటిసారి రైతులు పక్క ఇళ్ళు కానీ చాలా కార్యక్రమాలు, మండల వ్యవస్థ కానీ, అంటే ఆయన రెస్పాండ్ అయ్యారు. యాక్చువల్ పేపర్ సోదర మనిషి కూడా అనేవారు ఆయన ప్రజలకి. మిగతా వాళ్ళు ఎలాగండి ఇవాళ? ఇప్పుడు తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు అంటే ఎందుకంటే అభిమానం అండి, ఇల్లు ఎప్పుడు ఇల్లు ఎవరైనా తగిలిపోయే, అప్పుడు చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగాయి కదండి, వెళ్ళిపోయేవాడు అండి, రాత్రి వాళ్ళు అక్కడే ఉండేవాడు. ఓకే, అంటే ఏదో షో చేయటం కాదు, అక్కడే కూర్చుని భోజనాలన్నీ 2 రోజులైనా దగ్గర కూర్చుని పెట్టించేవాడు. మళ్ళీ ఇల్లు కట్టించడానికి ఎలా ఉండాలంటే నాకు వెళ్ళినప్పుడు దాంట్లో ఉండమండి, ఎంతమంది మనకు కావాలంటే అంతమంది ఫోన్ ప్రజలు ఫోన్ చేసుకున్నారు, చచ్చిపోయారు ఆయన చనిపోతే. ఆయన ఎంఆర్ రాధ గారని తెలుగునే రాధానాయుడు గారిని, రాధిక్ గారు వాళ్ళ నాన్నగారు ఏదో ఫిస్టులు కాసినప్పుడు లోపల ఉండిపోయింది ఆయనకి, దానివల్ల ఆయనకి కోమా రావటం ఇవన్నీ కానీ, అది వేరే సందర్భంలో అనుకోండి. కానీ ఆయన ప్రజల్ని ఎలా ఓన్ చేసుకున్నారు, ప్రజలు ఎలా ఓన్ చేసుకున్నారు,
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు వరకు యాక్సెప్టెడ్ అండి. ఇవాళ కళ్యాణ్ బాబు గారన్న కూడా ప్రజలు చాలా ఇష్టపడతారు, ఆయన చేయాలని తపన ఉందని. కానీ కంటిన్యూస్గా ఆ కన్సిస్టెన్సీ ఉండాలని కోరుకుంటున్నారు. మరి అడ్వైజర్స్ ఎవరు ఆయనకి ఎవరితో అనుకున్నారు తెలియదు కానీ ఆయనకి కన్సిస్టెన్సీ లేకపోవడం నాకు కూడా మంచి చేయాలని తపన ఉందని అనిపిస్తుంది. కానీ ఆ కన్సిస్టెన్సీ లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ దీస్ పీపుల్ అండి, అది చేయగలిగితే ప్రజలు చాలా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం అంటే నేను సబ్జెక్ట్ వెళ్తున్నాను రాజకీయాలను కాదండి, మీరు కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా హేయంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంటే, విభజన హామీలు ఇవ్వకుండా మోసం చేస్తుంటే, దగా చేస్తుంటే, బడ్జెట్లో దగా చేస్తుంటే, కళ్యాణ్ బాబు గారు బయటకు వచ్చి నిలదీసి ఎవడు రాగిళ్ళు తెలుగు జాతికి అన్యాయం చేసిందంటే తెలంగాణలో కూడా నేను తక్కువ మంది ఉన్నారండి తెలంగాణలోకి ఎమ్మెల్యేలకి, తెలంగాణ కాదు కర్ణాటక తమిళనాడు అందరూ కూడా ఆయన నిలబడమనండి. ఇంతకుముందు కూడా చెప్పాను ఆయన నిలబడి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది వీళ్ళందరూ ఇద్దరు పోరాటలేదని చెప్పి నిలబడితే పినరాయి విజయన్ గారు, సిద్ధరామయ్య గారు, స్టాలిన్ గారు అందరూ వచ్చి ఆయన పక్కన నిలబడతారు. అలా చేసుకుంటే కదా ప్రజల్లో నిలబడి పోరాడాలని కోరిక. ఏ సినిమా నాయకుడైనా ప్రజల కోసం ఇండస్ట్రీకి వ్యతిరేకంగానా లేదంటే రాజకీయాల మీద కావచ్చు రాజకీయానికి అనుగుణంగా ప్రభుత్వాల మీద చేస్తున్నటువంటి కామెంట్లు, రీసెంట్గా చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్లు కూడా చూసాము. ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ వీక్లో చాలా రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపాయంటే నిజంగానే లేపాయని అనుకోవచ్చు. కాకపోతే 2 రోజుల తర్వాత వాటికి ఏదో మేము ఆ ఉద్దేశంతో మేము మాట్లాడలేదని ఆ టీము యూనిట్కి సంబంధించినటువంటి టీం సర్ది చెప్పుకునే ఆయనే మాట్లాడలేదు కూడా టీం మాట్లాడింది. కానీ ఇటువంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటారు? బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అండి. కొంతకాలం నుంచి అధికార పక్షంలో ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కళ్యాణ్ గారు వేరు, చిరంజీవి గారు వేరు, చిరంజీవి గారు మా వాళ్ళతో బాగున్నారు, వాళ్ళ దండలు కప్పేవారు అని బాగున్నారు. బట్ దర్ నాట్ ఎవర్ అండర్స్టాండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెగా బ్రదర్స్ అండ్ దేర్ ఫ్యామిలీ అండి. వీళ్ళు అక్కడ దాకా అంతకుముందు కూడా వెళ్ళిపోయి మీరు ఒకటే మాట్లాడుతున్నారు. దాని తర్వాత రేణు దేశాయ్ గారు కూడా మాట్లాడారు. అవును, ఏమని నాకు అన్యాయం జరిగిన మాట డిఫరెంట్ ఇష్యూ, కానీ నేను మాత్రం నా పిల్లలని వీటిని లాగమాకండి. పొలిటికల్గా ఐ విల్ సపోర్ట్ కళ్యాణ్ గారు చేసే నిష్పక్షపాతంగా ఆయన ఏదో వెళ్తున్నారు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. ఏమైంది ఇప్పుడు ఇలాగే అర్థమైంది? ఇంతకాలం బట్టి అటు ఇటు పెట్టి కుటుంబాన్ని వాళ్ళు చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, అఖిలానందనం, పవనవిచ్చి గారు అందరూ ఒకటే. ఆ కుటుంబంలో ఏదో పెట్టి సాధిద్దాం అనుకునేది కాదండి. అందరూ కలిసి నాగబాబు గారు అందరూ కలిసి ఖచ్చితంగా కలిసే ఉంటారు. రాజకీయంగా భ్రమలో ఉన్నాళ్ళు భ్రమలో ఉండొచ్చు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, చిరంజీవి గారు అన్నది అన్నదా చిరంజీవి గారిని అప్పటి వరకు మాట్లాడతా ఏది మన పేరు నాని గారు, రాంబాబు గారు, లేదా ఇంకొకటి మిగతా అందరూ కూడా చిరంజీవి గారు వేరు, మాకు కళ్యాణ్ గారు వేరు, చిరంజీవి గారు అంటే అనుకుని మొన్నటి వరకు మాట్లాడిన వ్యక్తి వెంటనే ప్లేట్ తిరగేసారు. చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో ఏంటండి తప్పు? ప్రత్యేక హోదా గురించి పోరాడండి, ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమాలు చేయమని చెప్పండి, సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి, సినిమా ఇండస్ట్రీని చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను క్రమబద్ధీకరించండి. కానీ ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు చేయటం అనేది తప్పని అండైట్గా ఉంటారు. ఆయన మీద అంత భయంకరంగా ట్రోల్ చేసిన పని ఏంటండి? మొంటరుగా ఆయన సపోర్ట్ చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అందరు నేను అన్న బ్యాచ్, వెంటనే తిరగబడిపోయి అంత మాట్లాడాల్సిన అవసరం ఏందండి? మాజీ మంత్రి గారు కూడా ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆయన కొంతమంది సినిమా వాళ్ళు పొగడు ఏంటండి? అంటే నాని గారు, రాంబాబు గారు అలాగా అనుచితంగా మాట్లాడలేదు కానీ చెప్తున్నాను, అలా అనాల్సిన అవసరం ఏంటి? నేను మామూలుగా అడుగుతున్నానండి అవసరం ఏంటి? ఓకే, ఇంకో ప్రశ్న చేయవచ్చు, ప్రత్యేక హోదా అని మీరు కేంద్రంలో ఉన్నప్పుడు పదవిలో ఉన్నారు, అప్పుడు తర్వాత పదవిలో మునుకోటి చనిపోయింది, మీ ప్రత్యేక హోదా సభలో ఉన్నాయి, తిరుపతిలో మునుకోటి చనిపోయాడు, నేను ఇంటికి వెళ్ళి వచ్చాం, తమ్ముడికి చిన్న సాయం మేము చేయగలిగిన డిఫరెంట్ ఇష్యూ, మీ సభలో మీరేం చేస్తున్నారని అడగమానండి, తప్పలేదు. ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దీన్ని, అంటే నిర్మాణాత్మకమైన విమర్శ అనేది ఇలా చేయమనండి. ఆయన కుటుంబ విషయాలు వీళ్ళకి ఎందుకండి? కళ్యాణ్ గారు మాట్లాడితే ఫోన్ చేసి కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, ఇది నాకు అర్థం కావట్లేదు.